గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జగదంబ దేవాలయాన్ని 3 సంవత్సరాల క్రితం నెలకొల్పామని, తాము నెలకొల్పిన దేవాలయాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని ఉప సర్పంచ్ పుల్లియా నాయక్ ఆరోపించారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తూ ఎదుల్లాపూర్ శివారులో నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం ఎదుల్లాపూర్ శివారులోని సర్వే నంబర్ 12లో చండీ గ్రామానికి చెందిన 3 అన్నదమ్ములకు ఇంచర్ల మల్లేష్, వెంకటేష్ పోచయ్యలకు, 8 గుంటల సర్వే నంబర్ 51లో చండీ జగ్యాతాండకు చెందిన పుల్యాకు గుంటల భూమి ఉంది. ఇద్దరు రైతుల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంతో మండల ప్రభుత్వ సర్వేయర్ యాదగిరి సర్వే నిర్వహించారు. సర్వేలో జగదంబ సేవాలయాలను నెలకొల్పిన భూమి సర్వే నంబర్ 12లో ఇంచర్ల మల్లేష్, వెంకటేష్ పోచయ్యలకు సంబంధించిన భూమిగా అధికారులు తేల్చారు. నెలకొల్పిన సేవాలయాల్ జగదంబ గద్దెలు ఇంచర్ల మల్లేష్ అన్నదమ్ములకు సంబంధించిన భూమి పరిధిలోకి రావడంతో తమ ఆరాధ్య దైవమైన జగదంబ సేవాలయాల దేవాలయ గద్దెలను ఇంచర్ల మల్లేష్ అన్నదమ్ములు కూల్చివేసి దేవాలయాన్ని తొలగించారని పుల్యా నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుల్యా నాయక్ మాట్లాడుతూ, తాము నెలకొల్పుకున్న జగదంబ సేవాలయాల దేవాలయంలో సర్వేలో ఇంచర్ల మల్లేష్ అన్నదమ్ములకు సంబంధించిన భూమి పరిధిలోకి రావడంతో దేవాలయం భూమికి బదులు ఇతర భూమి ఇస్తారని చెప్పినా వినకుండా దేవాలయాన్ని తొలగించారని ఆరోపించారు. ఈ విషయమై సంబంధిత వ్యక్తులు వెంకటేష్ పోచయ్యలను వివరణ కోరగా, ఎదిల్లాపూర్ శివారు సర్వే నంబర్ 12 తమ పట్టాభూమి అని, అందులో పుల్యా 2 ఫోటోలను పెట్టి పందిరి వేసుకుని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తమకు పట్టా కావడంతో పందిరిని తొలగించామని తెలిపారు. పేరు కొలా పుల్యా, ఉప సర్పంచ్ బుజ్జతండ, ఉప సర్పంచ్ చంది. నేను ఉండేది జగ్యతండ. ఇక్కడ మా సేను ఎదోపూర్ శివారులో భూమి ఉన్నది. ఆ భూమిలో మాకు ఇక్కడ 2-3 ఎకరాల భూమి ఉంది. అంతకు మొదలు మేమే ఇక్కడ కాస్త మీద మేమే ఉన్నాం. ఆ భూమి అనేది మేము మాకే వస్తామని చెప్పి మేము ఇక్కడ గుడి తీసుకున్నాము. 3 సంవత్సరాల క్రితము మేము గుడి తీసుకున్నాము. గుడి తీసుకున్న తర్వాత మా సర్వేని పెడితే ఇక్కడ మా చంది గొల్లోళ్ళు బుచ్చేవాళ్ళు అన్నోళ్ళు ఉన్నారు. ఇక్కడ బాలసేన్ మాసేన్ దగ్గర ఉన్నది కాబట్టి, గట్టిగా ఉన్నది కాబట్టి ఆధార్ నంబరు నా దాంట్లో పోయింది. వాళ్ళ నెంబర్ మా అండకు వచ్చింది. వస్తే కూడా ఈ గుడి అనేది వాళ్ళ అండకు పోయింది. అయితే వాళ్ళ అండకు పోతుందని చెప్పి మేము అనుకోలేము. ఇప్పుడు మేము కట్టిన తర్వాత కొలత సర్వే గవర్నమెంట్ సర్వేని పిలిపించి కొలత పెట్టిస్తే ఒక 4-5 గుంటల భూమి ఆయనకు పోయింది. ఈ 51 నాది, 12 సర్వే నెంబర్ వాళ్ళది. గుడి కట్టింది వాళ్ళకి పోయింది. ఈ గుడి కట్టింది పిలిచి వాళ్ళకి పోయింది. పోతే మేము ఏమన్నామంటే, ఇప్పుడు ఈ ప్రెస్ కామ్ ఎట్లా చేయాలి అంటే, సర్వేర్ ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ పాత నక్ష ఉంది, నక్ష మీకే వస్తుంది పుల్యకు. ఇప్పుడు గుడి జాగా ఉంది, గుడి జాగా మీరు నలుగురు కూర్చొని నిర్మాణం చేసుకొని కామెడీ మాట్లాడుకోండి సరే అని నేను ఒప్పుకున్నా. అయితే ఎంత ఈ భూమి ఎంత పోతే, గుడి జాగా ఎంత పోతే అంత నేను ఇచ్చేస్తా. అయితే వాళ్ళు కూడా అన్నారు తీసుకుంటాం, వేరే దగ్గర ఇస్తాం, వేరే దగ్గర ఇస్తాం. వాళ్ళకి కలిసిన దానే ఇస్తాం. ఇది కూడా రోడ్కే ఉంది, అది కూడా రోడ్కే ఉంది, వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇచ్చేస్తామని కూడా వాళ్ళు ఒక దొలుకొచ్చి వాళ్ళ మాట కూడా కాదని లేదు. వాళ్ళు సర్వేని దొలుకొచ్చి కొలత పెట్టించుకుందాం అన్నారు. కొలత పెట్టుకుందాం, నేను కూడా వస్తానా, అయితే వాళ్ళు కూడా వస్తామన్నారు. సరే మీరు ఇద్దరు మంచిగానే ఉన్నారు,